రోమియో జూలియట్ లాగా రొమాన్స్ చేద్దాం బాగా. లైలా మజ్నూ లాగా నవ్వాడుకుందాం జతగా. ముస్తాబే కుస్తాబా అందాలే బృందా విహార్ ఓ బేబీ. మన్మధుడి గార్డెన్లో పూసింది కేరింతలా గులాబీ. నా మదిలో ముస్తాజు నీ మీదే నా మొదు. కాలేజీ రావాలంటే మరీ సిగ్గుగా ఉంది. నాకు అంతేనబ్బా, సిగ్గు లేక ఇంట్లో వాళ్ళు పంపిస్తే సిగ్గు లేక వస్తున్నా. ఎందుకబ్బా సిగ్గు? ఆడాళ్ళతో పాటు మగాళ్ళకి సమాన హక్కులు లేవా? హాయ్ చకోబార్, నిన్న నువ్వు కాలేజీకి రాలేదేమిటి డార్లింగ్? ఏంటది మగాళ్ళని జాలి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పోనీ ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుందావా? చీ పాడిపిల్ల, నీకు అన్నదమ్ములు లేరా? అందరూ ఉన్నారు డార్లింగ్, నీలాంటి చాకోబార లేడు. ఇంకోసారి చాకోబార ఉంటే ఏం చేస్తారా? రాయేమిటి? ఒక్కసారి ఏమిట్రా, రెండు సార్లు రారా? ఇదిగో మరేరు చేతి, లేకపోతే బాటతో కొడతా. ఏంట్రా నువ్వు కొట్టేది కొత్తిమీర కట్ట? మేమందరం కొడతాను చూడు. వదలండి, ఉండండి, ప్రిన్సిపాల్ గారికి చెప్తాను. మేడం, వాట్ హ్యాపెండ్ మై డియర్ బాయ్? ఇలా జరిగితే మాకు మ్యారేజ్ ఉంటే మిట్ట మధ్యాహ్నం పూట ఒక మగాడు ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అని ఆయన ఎవరో అన్నారు. ఆయన ఎవరో కాదు అన్నది మహాత్మా గాంధీ. ఆయన అన్నది మగవాళ్ళ గురించి కాదు, ఆడవాళ్ళ గురించి. ఆడవాళ్ళ గురించా? ఈ సమాజం మగాడిని నీతిగా బతికినోదా? డోంట్ వరీ మై బాయ్, నేనున్నానుగా. ఆ అమ్మాయిలందరూ కలిసి ఏమైనా చేస్తారేమని భయంగా ఉంది. నేనుండగా వాళ్ళని నేనేమి చేయలేదు. మీరు లేనప్పుడు ఏమైనా చేస్తారేమో. అసంభవం, అలా జరగడానికి వీల్లేదు. మీరు ఏదో యాక్షన్ తీసుకోకపోతే చదివే మానేస్తానండి. యాక్షన్ తీసుకుంటారని చెప్పాను కదా. దేనికి మేడం కబుర్ చేశారట? ఆ అబ్బాయి బుగ్గ మీద ముద్దు పెట్టినవరు? నేను ఒక్కసారి పెట్టాను మేడం. నాకు ఆ ఛాన్స్ కూడా మిస్ అయింది మేడం. ఎంత ధైర్యం మీకు? వన్ వీక్ మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను. ప్లీజ్ మేడం, మీ ఒక్కసారికి క్షమించండి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. హౌ ఇస్ మై పనిష్మెంట్ మై బాయ్? థ్యాంక్స్ మేడం. సరే బుగ్గలు తుడుచుకొని క్లాస్కి వెళ్ళు. అలాగే. ఎంత ధైర్యం రానిక, మా మీద ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇస్తావా? హెల్ప్, వదలండి. అయ్యో వదలండి, వదలండి. అయ్యో హెల్ప్, ఏంటి దౌర్జన్యం? మమ్మల్ని సస్పెండ్ చేస్తావా? నా బతుకొని చేయదు. హెల్ప్ హెల్ప్, పౌరుషం గారు ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను వచ్చి రక్షించండి. ఎవరా నిన్ను కాపాడేది? చూస్తారంటే లాగండి. వద్దు వద్దు వదలండి. అయ్యో అన్న, నన్ను ఏం చేయదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా బట్టలు, నా ప్యాంటు, నా షర్టు. ఏమయ్య కేకలు? మీరుండండి, వాడికి ఏదో పీడకాయలు వచ్చి అరుస్తుంటేను. అవునమ్మా, నలుగురు అమ్మాయిలు నా మీద పడి సొక్క ఇప్పి ప్యాట్ తాగిచారట. నువ్వు రాత్రి పడుకున్నప్పుడు ఏం ఆలోచించుకొని పడుకున్నావు? ఏమీ ఆలోచించలేదు, కాలజ్ఞాన పుస్తకం చదువుకొని పడుకున్నాను. అది సెంటర్ పాయింట్. ఈ జ్ఞానం లేని యదవా కాలజ్ఞానం చదివితే అలాగే ఉంటది. ఏం చదివావు? కోడి కుక్కలా కూసాను, ఏను కడుపులో కుక్క పుట్టాను, కుక్క కడుపులో ఎలక పుట్టింది. నా కడుపు నువ్వు పడతావు రాలేదా? లేదు, నేను రాసే కాలజ్ఞానంలో ఉంది, నువ్వు నోరు మూసుకొని పడుకో. అమ్మా, కళలు వస్తే నిజాలు అవుతాయా?
జరగొచ్చు జరగకపోవచ్చు. చూడు బాబు, ఎంబీఏ చదువుకుని నువ్వు ఇంకా చంటి పిల్లల్లో మాట్లాడితే ఎలా? రేపు రొద్దట ఇంటర్వ్యూకి వెళ్ళాలి, హాయిగా పడుకో. సరే. గుడ్ మార్నింగ్ మేడం. కృష్ణారావు టొబాకో. ఓ నైస్. అవునండి, మా నాన్నగారు పొగ వ్యాపారం చేసి పైకొచ్చారు. అందరూ ఆయన్ని బలంతరావు టొబాకో అని పిలుస్తారు. ఆయన కొడుకుని కదండి కృష్ణారావు టొబాకో. అందరు ముద్దుగా కిట్టు అని పిలుస్తారు. యు సీ మిస్టర్ కిట్టు, ఈ ఉద్యోగం రావాలంటే ముఖ్యంగా సిగ్గు పిడియం ఆత్మాభిమానం అస్సలు ఉండకూడదు. నాకు అలాంటి ఏమీ లేవు మేడం. చెప్పడం కాదు, చేసి చూపించాలి. నేను ఇప్పుడు ఏం చేయాలి మేడం? ముందు చేతులు తీసేయాలి. వావ్ ఫ్రెండ్ సూపర్. అందరు బ్యాకే బెటర్ అంటారు. ఆహా, బ్యాక్ అదిరింది. ఓకే, కమింగ్ టు ది పాయింట్, ప్రముఖ నటుడు సత్యనారాయణ గారు తన నట జీవితంలో ఎన్ని రేపులు చేస్తుంటారు? ఓ 350. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? మీకు తెలియదు కాబట్టి. జీనియస్. మీకు రేపుల్లో ప్రత్యక్ష అనుభవం ఉందా? లేదు మేడం. ఇప్పుడు నేను మిమ్మల్ని రేప్ చేశాను అనుకో. మీరు ఎందుకు చేస్తారు మేడం? ఒకవేళ చేశాను అనుకో, నా జీవితం నాశనం చేయొద్దని ముందుగా ప్రాధాన్యపడతాను. ఆ తర్వాత తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అప్పటికే మిమ్మల్ని వదలకపోతే కేవలం మరి కేకేస్తాను. ఓ ఫ్యాంటాస్టిక్. ఇది ఒక్కసారి కేక పెట్టండి చూద్దాం. అయ్యో వదిలు, రెండు రేపు చేయదు. అబ్బో ఈ పిల్ల లోపలికి వెళ్ళింది, వాడు వదులు వదులు అంటున్నాడు. ఏం జరిగింది ఏంటో? అసలే పెళ్లికాయని పిల్ల, ఏం చేస్తున్నాడో ఏంటో. ఏమైందమ్మా? నేనేం చేయలేదు అత్తయ్య. నువ్వేం చేసినా మా ఓడు ఏం చేయడం నాకు తెలుసు. ఏరా ఏంట్రా? అసలు ఏం జరిగిందంటే ఓ పీడకాలు వచ్చింది. కరెక్ట్. నన్ను ఎంట్రీ చేసే మేడం నన్ను గట్టిగా పట్టుకొని. ఇంకేం చెప్పొద్దు బాబు, అందరు ఆడవాళ్ళ కళ్ళు నా బిడ్డ మీదే. నీ కొడుకు కమలాసును ఆది లెవెల్లో ఉంటే చాలు, వాడిని కొంచెం కంట్రోల్ లో పెట్టు. నాకు కొంచెం కంట్రోల్ తప్పింది చూసావా? నానే ఉంటున్నాడు. ఏడ్సెళ్ళే. ఇప్పుడు రాత్రి అబ్బా నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ముందు నువ్వు లేచి స్నానం చేసి రెడీ అవ్వు, ఇంటర్వ్యూ టైం అవుతుంది. అలాగే. మీరా? నేనే. ఏంటి దొంగలా పారిపోతున్నావు? దొంగలా నేను ఎక్కడ పారిపోతానండి? డిఎస్పీల మీరు కాపలా కాస్తానే ఉంటారుగా. తెలుసు కదా, ఇల్లు నాదా నీదా? నాది. చిచి మీదే. మీరు నాకు అద్దెకిచ్చారు. అద్దెకిచ్చాను కదా, అద్దెస్తున్నావా? ఊరుకోండి, ఎదవది మీకెందుకు? ఆ చివరి పోలీస్ స్టేషన్, ఈ చివరి శ్మశానం తప్ప మొత్తం అంతా మీదే కదా. అందరూ ఇస్తున్నారు, నేను మాత్రం ఇవ్వడంటావు. అయ్యా బాబోయ్, ఎంత బాగా కనిపెట్టేశారు. వంటింట్లో వంట చేస్తున్నారు కదా. వంటింట్లో నాకేంటి పైన అక్కడ? మీకు అన్ని డౌట్లే, ఉల్లిపాయలు తరగలేము, వెళ్ళి రావచ్చుగా. నన్ను ఫోర్స్ చేసి పంపించాలనుకుంటున్నావు? నీ సెంటర్ చూసి మటర్ చేస్తా. ఈ యాల నుంచి అద్దెలని నువ్వే వస్తున్నావు. అవును నువ్వే. నువ్వు నాకు ఇవ్వాల్సిన అద్దెకి నేను ఇచ్చే జీతం తెలుసా? హలో, మీరే వెళ్ళండి. ఈడమ్మా కడుపు మాడ. సారీ అండి, ఎంఏ చదివానండి నేను. ఇంటద్దులు వసూలు చేసి తీసుకొచ్చి ఇచ్చే ఉద్యోగం నాకు ఇచ్చేది. పైగా ఆఫీస్ ఉద్యోగం ఇచ్చాడు బిల్డప్ ఒకటి. పోనీలేండి, ఇంటి రెంట్ బాధ తప్పిందిగా. అంతే కదా. హలో, చావు దెబ్బ కొట్టావు కదయ్యా, తలుపు పగల కొట్టావు కదయ్యా, ఎందుకు వచ్చావు? బలవంతరావు గారు ఇంటి దోషులు చేసుకోమని నన్ను పంపించారు. అంబల్లాగే వాడికి మీసాలు వచ్చేవాడు ఒకటని నువ్వు ఆయనకి పిఏగా పనిచేస్తున్నావా? సామెత చండాలంగా ఉంది, అద్దిస్తున్నారా లేదా? నేనే వచ్చేద్దాం అనుకున్నాను, తొందరపడి వచ్చేసావు. అక్కయ్య, ఫ్యామిలీ ఉన్న ఇంట్లో న్యూస్ ఎన్స్ ఏంటయ్యా? అరే అక్కయ్య అన్నాను కదయ్యా, అందుకే నాకు అనుమానం. చిన్న న్యూస్ మాట్లాడాలయ్యా. న్యూస్ ఏంట్రా న్యూస్ ఎన్స్? పర్సనల్ మ్యాటర్. ఈ రోజు ఆవిడ మౌన వ్రతంలో ఉంది, ఆవిడ నాతోనే మాట్లాడదు, నీతో మాట్లాడుతుంది. ఇవాళ మౌన వ్రతమా? నీతోనే మాట్లాడుతుందా? నాతో మాట్లాడదా? టైం పాస్ కావట్లేదు, సరదాగా 100 రూపాయలు బెట్టేసుకున్నావేంటి? నేను మాట్లాడించేస్తాను. 100 రూపాయలు పోగొట్టుకుంటావు.